हेलो धन्यवाद सर कार्यक्रम की विचे मंत्रिवर्यु मरी अतिथु प्रति स्वागत मरी वार वेद आशील कावास को गौरव मंत्रिवर्यु वार स्वातंत्र दिनोत्सव सदेशा अच्छा सोदर सोदरी मनलारा स्वातंत्र दिनोत्सवा उत्साह उत्तेजंग जरूक राजन्न सिरिसिल्ल जिल्ला प्रजलकु ना हृदयपूर्वक शुभाकांक्षलु प्रति भारतीयुडि हृदय उप्पोंगिपोये विशिष्ट संदर्भम् इदि रवि अस्तमिंचनि ब्रिटिश साम्राज्यं अंतरिंची भारत स्वेच्छकु सार्वभौमाधिकारानिकि प्रतीकगा त्रिवर्ण पताकं आविष्कृतमै नेटितो 76 संवत्सराल पूर्तवुतुन्नायि ई चारित्रक संदर्भानि पुरस्करिंचुकोनि देशं स्वेच्छा वायुलनु पील्चुकोवडं कोसं తమ ప్రాణాలను ధారపోసిన మహనీయుల త్యాగాలను ఘనంగా స్మరించుకోవడం మనందరి బాధ్యత. సిపాయిల తిరుగుబాటు సందర్భంలో వీరోచితంగా పోరాడిన శ్రీ ఝాన్సీ లక్ష్మీబాయి, స్వాతంత్రం నా జన్మ హక్కు అని చాటిన లోకమాన్య బాల గంగాధర్ తిలక్, శాంతి అహింసలతో స్వాతంత్ర పోరాటాన్ని శిఖరాగ్రానికి చేర్చి ప్రపంచానికే స్ఫూర్తినిచ్చిన మహాత్మా గాంధీ, ఆజాద్ హింద్ ఫౌజన్ నడిపి సమర సేనానిగా నిలిచిన సుభాష్ చంద్ర బోస్, చిరునవ్వుతో ఉరికంబం ఎక్కిన ధీరోదాత్తుడు భగత్ సింగ్ వంటి ఎందరో మహనీయుల త్యాగఫలం నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం. స్వాతంత్ర పోరాటంలోనూ నవభారత నిర్మాణంలోనూ మహోన్నతమైన పాత్రను పోషించిన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, మహోన్నత తాత్వికుడు సంస్కర్త భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి మహానుభావుల సేవలు చిరస్మరణీయాలు. జాతీయోద్యమ స్ఫూర్తితో అహింసా మార్గంలో శాంతియుత పందాలో మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. స్వాతంత్ర పోరాట వీరుల ఆశయాలకు అనుగుణంగా పరిపాలన సాగించుకుంటున్నాం. స్వాతంత్ర భారతంలో 60 సంవత్సరాలు తన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఉద్యమించిన తెలంగాణ స్వరాష్ట్రంగా అవతరించి ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో నేడు దేశానికే దిక్సూచిగా మారి దేదీప్యమానంగా వెలుగొందుతున్నది. ప్రజల ఆశీర్వాద బలం, ప్రజాప్రతినిధుల నిరంతర కృషి, ప్రభుత్వ సిబ్బంది యొక్క అంకిత భావం వల్లనే నేడు తెలంగాణ రాష్ట్రం అపూర్వమైన విజయాలను సొంతం చేసుకున్నది చేసుకుంటున్నది. నేడు జాతి నిర్మాణంలో అద్భుతమైన పాత్ర నిర్వహిస్తూ ఒక బలీయమైన ఆర్థిక శక్తిగా మన తెలంగాణ రాష్ట్రం రూపొందింది. తెలంగాణ ఏ విధంగానైతే ఉండాలని ప్రజలు స్వప్నించారో అదేవిధంగా నేడు తెలంగాణ అన్ని రంగాల్లోనూ అగ్రగామి రాష్ట్రంగా పురోగమిస్తున్నది. రాష్ట్రం ఏర్పడిన నాడు ఉన్న చిమ్మ చీకట్లను చీల్చుకుంటూ పురోగమించి దేశానికే దారి చూపే టార్చ్ బేరర్గా కాంతిపుంజంగా తెలంగాణ నిలిచింది. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతన్నల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం వినూత్నమైన కార్యక్రమాలను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మన ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎద్దేడ్చిన యోసం, రైతేడ్చిన రాజ్యం బాగుండది అని బలంగా నమ్మే కేసీఆర్ గారు దేశ చరిత్రలో ఏ నాయకుడు ఊహించేందుకు కూడా సాహసించని రైతు బంధు కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతు బంధుతో అన్నదాతకు ఆత్మబంధువుగా నిలుస్తూ ఎకరానికి ఏడాదికి రూపాయలు 10,000 చొప్పున తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడి సాయం చేస్తుంది. జిల్లాలో రైతు బంధుతో ఇప్పటివరకు 11 విడతల్లో 1,176 కోట్ల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయడం జరిగింది. రైతు బంధు ద్వారా 1,18,000 రైతులకు మన జిల్లాలో లబ్ధి జరుగుతూ ఉంది. అప్పు రూపంలో కాకుండా పెట్టుబడి రూపంలో తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా అన్నదాతలకు ఆర్థిక సహాయం చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి స్వతంత్ర భారత చరిత్రలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే. రైతు బంధు విజయంతో కేంద్ర ప్రభుత్వంతో సహా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణను స్ఫూర్తిగా తీసుకొని ఇలాంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినాయి. రైతు బంధుతో పాటు సరిగ్గా 5 సంవత్సరాల కిందట ఇదే రోజు రైతు బీమా అనే ఒక గొప్ప భరోసాను అందించిన మానవీయ సర్కారు తెలంగాణ.